సంబంధించిన సమూహాలకు చెందినవి. కానీ ఆ పోటీ ప్రపంచంలో తట్టుకోలేక, ఆ హింసను తట్టుకోలేక ఈరోజు మైనింగ్స్ మైన్స్ అన్ని ముఖ్యమంత్రి గారి కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయి అవన్నీ బలిజలు కనిపే ఎక్కడ ఉన్నాయో మైన్స్ ని తీసుకొచ్చిన బలిజలు. ఈరోజున వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి అంటే రాయలసీమలో కనీసం మీరు కోస్తాల గొంతెత్తగలరు, రాయలసీమలో బలిజలు గొంతెత్తాలంటే భయపడతారు, అహింసని తట్టుకోలేరు. దీనికి కారణం ఏంటి? ధైర్యం లేక కాదు, తెగింపు లేక కాదు, ఇవేమి కాదు, ఐక్యత లేక. మనం ముందు నుంచి యుద్ధం చేసిన వెనకాల నుంచి పొడిచేవాడు ఎప్పుడు ఒకడు ఉంటాడు, మనలో వాడే ఉంటాడు, అది సమస్య. ఈ వ్యక్తి కూడా, ఈ ముఖ్యమంత్రి కూడా ఈ ఫ్యూడలిస్టిక్ నేచర్ ఏంటంటే మీ సమూహాల్లో మీరు ఎంత గొప్పడైనా కండి, కానీ నా దగ్గరికి వచ్చి నువ్వు వంగి చేతులు నమస్కరించాలి, అది అహంకార ధోరణి. మీరు ఎంత ఎదిగినా నా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకోవాలి అన్న ధోరణి వాళ్ళ మనసులో ఉంచిపోవట్లా. ఇది మారాలంటే ఏం చేయాలి? నేను ఓడిపోతే మీసాలు మెలేసింది, తొడలు కొట్టింది కూడా బయట కులాలు కాదు. నిన్న బీసీ సదస్సులో మాట్లాడింది, కాపులే కొంతమంది కాపులే కొట్టారు, ఊడిగం చేసే కాపులే కొట్టారు. నన్ను ద్వేషించే వాళ్ళకి నాకు అనిపించింది నేను ఓడిపోతే మీకు ఇంత ఆనందం ఏంటి? వ్యక్తులు ఎవరు నాకు ఇర్రెలవెంట్. ఈసారి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, కాపు సంక్షేమ సేన పెద్దలు హరిరామ్ జోగయ్య గారు ఏం చెప్పారు, మేనిఫెస్టోలు ఏమేమి పెట్టమన్నారు, ఇవన్నీ కూడా నేను మేనిఫెస్టో కమిటీకి నేను పంపించి సాధ్యమైన ఇవన్నీ అన్ని చాలా సహేతుకంగా ఉన్నాయి, ఒక 3-4 పాయింట్లు రిజర్వేషన్లు వీటికి సంబంధించి ఏమి ఇబ్బంది ఉంది అనేది కమిటీతో కూర్చొని చర్చించి అవి కూడా ఎంత సాధ్యపడేలా చేయాలనేది నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను, ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే ప్రతి కులానికి నిజంగా కట్టుబాటు ఉంటే ఇంత సంఖ్యాబలం ఉన్న నాయకులకి, కాపు సమూహానికి నిజంగా కట్టుబాటు కనుక ఉండుంటే వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? కానీ నేను మాట్లాడుతుంటే కూడా నన్ను తిట్టించేది కాపుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, దళితుల చేత తిట్టిస్తారు. మరి తిట్టాల్సిన వాళ్ళు ఎందుకు తిట్టరు? భయం కాదు, తెలివి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే వాళ్ళకి ఓట్లు పోతాయి, వాళ్ళు చెడ్డోళ్ళు అవ్వకూడదు. మీలో మీరు కొట్టుకు చావండి, కాపులు బీసీలు కొట్టుకు చావండి, కాపులు దళితులు కొట్టుకు చావండి, మేము మంచోళ్ళం, మేము అన్నాం, మేము వెనక నుంచి పొడుస్తాం తప్ప, మీ వాళ్ళ చేత పొడిపిస్తాం తప్ప మేమన్నాం, మేము మంచోళ్ళం. ఇది మీరు గ్రహించినంత వరకు మీకు రాజ్యాధికారం అనేది మీరు మర్చిపోండి, మనస్ఫూర్తిగా మర్చిపోండి. 15 నిమిషాలు కాదు, మీరు 15,000 నిమిషాలు సినిమాలు తీసినా మీ లోపల నుంచి అంతరాల్లో నుంచి మార్పు రానంత వరకు మీరు సాధికారత, రాజకీయ సాధికారత అన్న విషయాన్ని మీరు మర్చిపోండి. కానీ నేను పెట్టుకున్నది ఈ దేశంలో సగటు మనిషి కష్టపడేవాడు అండగా ఉండాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్. అది ముస్లిం కానీ నువ్వు ఎవరైనా కానీ నేను అండగా ఉండాలనుకున్నా, దాంట్లో కాపులు కూడా దాంట్లో భాగమే. దాంట్లో నేను ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది కూడా, మీరు ఒక కట్టుబాటు తీసుకోండి. కాపులు కూడా చాలా సంఘాలుగా విడిపోయి ఉన్నారు, కాపునాడు ఒకవైపు ఉంది, ఎవరి కాళ్ళు ఇండివిజువల్ కుంపట్లు అయిపోయినాయి. బీసీల్లో కూడా దాదాపు 103-104 సంఘాలు ఉన్నాయి, అందరూ మండల స్థాయిల్లో
మేము కొంత ఇనిషియేట్ చేస్తాం. మండల స్థాయిలో కూడా ఒక అండర్స్టాండింగ్ రావాలి, దీని మీద ఒక అవగాహన సదస్సులు జరగాలి. అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర వహించి మిగతా సమూహాలని, మిగతా బీసీలని, ఎస్సీలని కలుపుకోగలిగి, అలాగే ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కమ్మవారిని కానీ, రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ, క్షత్రియ సామాజిక వర్గాన్ని కానీ వాళ్ళకి గౌరవం ఇచ్చి తీరాలి. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే, ఎందుకంటే గొడవ ఎందుకు పెట్టుకోకూడదు చెప్తున్నా, గొడవ పెట్టుకుంటే మనం పై పైన గొడవ చూస్తాం, మన గొడవ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది అయిపోద్ది, వీళ్ళందరూ వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేస్తారన్న భయం ఉంటుంది. మీరు నాయకులుగా ఎదగాలి అనుకుంటే, ఒక కులం నాయకత్వం వహించాలి అంటే, మీరు అన్ని కులాలని సమానంగా చూసుకునే శక్తి సమర్థత, అంత తాత్వికత మనలో ఉండాలి. అది లేనంత కాలం అధికారాన్ని మర్చిపోవచ్చు. నేను కోరుకుంటుంది అగ్రవర్ణాల్ని ద్వేషించడం కాదు, గౌరవించడం, అలా అని తగ్గడం కాదు, స్థిరంగా నుంచొని ఉండటం. నేను ఇందాక పెద్దలు మాట్లాడుతా, తెలుగుదేశం పార్టీ కూడా ఒకవైపు మీతో మంచిగా ఉంటూనే ఇంకోవైపు మేము 20 సీట్లకు పరిమితం చేశామని చాలా బలమైన మెసేజ్లు ఇస్తున్నారంటే, నేను మీకు ఈరోజు మాటిస్తున్నా, నేను ఎప్పుడు లోపాయకారి ఒప్పందాలు పెట్టుకోను. నిర్మోహమాటంగా నా రక్తం అలాంటిది, నేను నిర్మోహమాటంగా మీ ఆత్మగౌరవాన్ని నేను తగ్గించను. వాస్తవిక ధోరణి ఎలా ఉండాలి అన్న దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాను తప్ప, నిజంగా అవమానపడి గింజుకొని నేను ఎందుకుంటాను ఎక్కడైనా సరే, నేను ఉండను, ఎప్పుడూ లేను. నా జీవితంలో నిన్న పెద్దలు మనోహర్ గారు కూడా మాట్లాడుతూ, ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఒక మాట, మేము ఫియర్లెస్లీ ఏమన్ ఇండిపెండెంట్, ఫియర్స్లీ ఇండిపెండెంట్ అంటే మేము ఎలాంటిదంటే నిర్మోహమాటానికి పరాకాష్ట, మేము ఇండిపెండెంట్ వ్యక్తి, మేము ఇండివిజువాలిటీ పోగొట్టుకోం. జనసేనని నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని మేము తగ్గించాం. అంటే నేను ఒక పార్టీని మీరు దేవుడు అంటారు, నన్ను చంపేస్తాను, నన్ను తిడతా ఉన్నాను. ఎప్పుడైనా మీరు దేవుడు అంటే మనసులో మాట ఏముంటుందో చెప్తాను, ఆలోచన ఏముంటుందో చెప్తాను. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రాతిపాదికగా తీసుకుంటే, ఎక్స్ప్లోషన్, యూనివర్స్ ఎక్స్ప్లోషన్ ఒకేసారి జరిగింది. గాడ్ పార్టికల్స్ మనందరం, ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉనికినే నేను చూస్తాను. సో అందుకే నేను ప్రత్యేకించి మీరంటే సంతోషంగా నమస్కరిస్తాను తప్ప నేను ఎప్పుడు దాన్ని తలకెక్కించుకోను. సో మీ దేవుడు అన్న పదానికి నాకున్న ఆలోచన ఇది. కానీ నేను కోరుకుంటుంది, జనసేన ఈజ్ ఫియర్స్లీ ఇండిపెండెంట్. ఎవరి ఎజెండాల కోసం మేము పనిచేయం, ఏ పార్టీ ఎజెండాల కోసం మేము పనిచేయట్లా. ఒకళ్ళేమో 1000 కోట్లు మాట్లాడేసామంటారు,